హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కిషోర్ ఆజ్జే. తయారు చేసుకున్న రెసిపీ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైకి చాలా సింపుల్గా, టేస్టీగా, తక్కువ టైంలో ఎలా తయారు చేసాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. సో చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో చిన్నగా కట్ చేసుకుని ఉప్పు కారం పెట్టి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో ఆనియన్స్ ఒక చిన్నది ఒకటి తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర తగినంత, కరివేపాకు తగినంత, నిమ్మకాయ చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4 పొడవు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ మసాలా నేను ఎలా తయారు చేశానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను. ఇప్పుడు చికెన్ ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేసేలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి మన పక్కన పెట్టుకుని కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుని బాగా తిప్పాలి. తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ అంతా వేసుకుని ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుని ఉడికించాలి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకుని చికెన్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని చికెన్ పీస్ మునిగే వరకు వేసుకొని ఒక కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. ఇలా కుక్కర్లో పెట్టుకుంటే చికెన్ పీస్ బాగా ఉడుకుతుంది. మనకి 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకుని చికెన్ ఉడికిందిలా చూసుకొని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ఉడికిందిలో చూసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకొని ఉడికించాలి. తగినంత కొత్తిమీర, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఉడికించాలి. కొత్తిమీర ఎందుకంటే టేస్ట్ రావడానికి. తర్వాత వేరొక స్టవ్ వెలిగించి పక్కన ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకుని బాగా వేయించాలి. చిల్లీస్ వేయించిన తర్వాత ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా వేయించుకుని కరివేపాకు వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదే కడాయిలో మనం ఉడికించిన చికెను, కుక్కర్లో ఉడికిన చికెన్ తీసుకుని కడాయిలో వేసుకుని ఆ వాటర్ దింకిపోయే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. అలాగా మధ్య మధ్యలో స్లోగా తిప్పుతూ వాటర్ ఇంకుతుందో చూసుకుని లైట్గా మనకు ఆయిల్ తేలే వరకు చూసుకుని కొంచెం కొత్తిమీర మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ లైట్గా తేలుతున్నప్పుడు మనకి ఇట్లా డ్రైనెస్ వచ్చినప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని 2-3 మినిట్స్ ఆగి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి క్రిస్పీగా ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.